నమస్కారం ఏపీ 39 టీవీ వార్తలకు స్వాగతం. అనంతపురం జిల్లాలో పలు దేవాలయాలలో దొంగతనాలు జరుగుతుండటంతో ధర్మవరం డివిజన్ డీఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిన్నటి రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాబడిన సమాచారం మేరకు ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్ బృందం నేతృత్వంలో శాంతినగర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వద్ద 6 వ్యక్తులు అనుమానంగా తిరుగుచుండగా వారిని విచారించగా పలు కీలక విషయాలు బయటపడ్డాయని, వీరి వద్ద నుంచి పలు దేవాలయాలలో దొంగలించబడ్డ 7 తులాల బంగారం, 105 తులాల వెండి, 138 కేజీల ఇత్తడి వీరి వద్ద నుంచి రికవరీ చేశామని, వీరు ధర్మవరం పట్టణం ఇంద్రమ్మ కాలనీ కేతిరెడ్డి కాలనీకి చెందిన వ్యక్తులుగా పోలీసులు తెలియజేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ రమాకాంత్ పేర్కొన్నారు. కొత్త చెరువు ఈ వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా గుళ్ళల్లో దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి మనకు సమాచారంతో మనం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టౌన్ సిఐ ఇంకా వాళ్ళ సిబ్బంది ఆ టీము ఈ గత వారం 10 రోజుల నుంచి బాగా వాళ్ళకు రాబడిన సమాచారం కానీ బాగా తిరిగి నిన్న శాంతినగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక 6 సభ్యుల గల ఒక ముఠాను గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మన ధర్మవరం టౌన్ వాస్తవులే. వాళ్ళు అందరినీ కూలంకషంగా విచారించిన తర్వాత మొత్తం ప్రాపర్టీ మనం రికవర్ చేయడం జరిగింది. దాదాపు 12 కేసుల్లో వీళ్ళు మన ధర్మవరం టౌను అనంతపురం జిల్లాలోనే రొద్దం పోలీస్ స్టేషన్లో 2 కేసులు, తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, పుత్తూరు పోలీస్ స్టేషన్లో 1, పుట్టపర్తి టౌను, కళ్యాణదుర్గం రూరల్, ఆ తర్వాత కనగానపల్లి, ఇంతకల్ రూరల్, ఇంతకల్ టూ టౌన్ పోలీస్ స్టేషను, ఈ తదితర పోలీస్ స్టేషన్లు అన్నింటిలోనూ జిల్లా వ్యాప్తంగా, తర్వాత తిరుపతి మదనపల్లి ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళను అరెస్ట్ చేసి మొత్తం ప్రాపర్టీ వచ్చి గోల్డ్, తర్వాత వెండి రికవరీ దాదాపు 1 కేజీ వెండి, తర్వాత ఇత్తడి 138 కేజీలు ఇత్తడి, అంటే దీంట్లో మెయిన్ ఈ గుళ్ళల్లో వేసే గంటలు, త్రిశూలము, తర్వాత పళ్ళాలు, ప్లేట్స్, తర్వాత ఈ అమ్మవారి రూపు, చిన్న చిన్న తాళిబొట్టు, ఇవన్నీ వివిధ రకాల అమ్మవారులకు దేవుళ్ళకు అలంకరించబడిన వస్తువులు, గుళ్ళల్లో గంటలు అన్నీ ఇక్కడి గంటలు అన్నీ మనం రికవర్ చేయడం జరిగింది. ఈ దీంట్లో మన టౌన్ సిఐ మన టీం అంతా బాగా కష్టపడి వారం 10 రోజుల నుంచి రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ విధంగా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ